कावली तुम्मलपेंट बीच लो सेवियर्स टीम श्रमदानम कावली मंडलम तुम्मलपेंट समुद्र तीरों में सोमवार कावली की चंदना सेवियर्स वॉलंटरी ऑर्गनाइजेशन आध्वर्यन बीच क्लीन डे निर्वहिंचारु तरचु प्रजलु इक्कडिकी वस्तुंडगा वारु पारेसिन प्लास्टिक व्यर्थाल कारणंगा कालुष्य एर्पड़ुतोंदनि जलचरालकु हानि कलुगुतोंदनि ई संस्थ सभ्युलु चेप्पारु प्रणीत विनील धीरज कीर्ति दीपिक नव्य तपस्वी श्रेय गायत्री नागेन्द्र पवन साई मणिकंठ तरुण रोहित भार्गव तदितरुलु पाल्गोन्नारु పోర్టు ఎయిర్పోర్టులతో నెల్లూరు జిల్లాలో కావలి కీలకం కారుంది. పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడి. కావలి నియోజకవర్గం త్వరలో మహర్దశ పట్టనుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. సోమవారం కావలికి వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్పోర్టు, జవలదిన్న ఫిషింగ్ హార్బర్ త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఆర్డీఓ సేనా నాయక్, జెడ్పీటీసీ జంపాని రాఘవులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కనుమలపూడి నారాయణ, కుందుర్తి కామయ్య, జగదీష్ రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఈ ప్రభుత్వం చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాకి రాబోయే రోజుల్లో ఏ విధంగా మనకి అభివృద్ధి జరుగుతుందంటే, ముఖ్యంగా మనకి ఎన్నో కాలం నుంచి ఎదురు చూస్తున్న మనకి ఎయిర్పోర్ట్, ఇది మన కావలి ఎయిర్పోర్టు, అలాగే దగదర్తి ఎయిర్పోర్టు, అలాగే రామాయపట్నం పోర్టు, అదే జువల్దిన్ను మనకి ఫిషింగ్ హార్బర్స్, ఇవన్నీ కూడా ఏమున్నాయో ఆల్రెడీ మనకి తెలిసిన ప్రచారం అంటే, మనకి తెలిసిన వార్త ప్రకారం మనకి ఈరోజు రామాయపట్నం ఆల్రెడీ సర్వీస్ అయిపోయినాయి. మెయిన్ కాంట్రాక్ట్ వరకు ఏప్రిల్లో మొదలు పెట్టబోతున్నారు. అది మొదలు పెట్టే లోపల బహుశా మంచి రోజు చూసుకొని ముఖ్యమంత్రి కూడా ఈరోజు అక్కడికి వచ్చి ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. అలాగే జువల్దిన్ మన సీ పోర్ట్స్, ఫిషింగ్ హార్బర్స్ ఏవి ఉన్నాయో ఇవన్నీ కాకుండా ముఖ్యంగా మనకి ఈ ఒక ఎయిర్పోర్ట్ ఏది ఉందో మార్చిలోనే ఇప్పుడు డిపిఆర్ ఇవన్నీ కూడా అయిపోవటం జరిగింది. తొందరలోనే టెండర్స్ కూడా పిలవబోతున్నాం. దీనికి సంబంధించి నిజంగానే మనకి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా ఇంట్రెస్ట్ రెండు బండు కంపెనీస్ రావడం జరిగింది. ఇది తొందరలోనే రేపు బహుశా జూన్ లోపలనే ఈ యొక్క అవార్డు చేయాలనేది మా ఒక అంటే డిపార్ట్మెంట్ ఒక ఐడియా. తొందరలోనే ఈ ఒక కొత్త నియోజకవర్గం నెల్లూరు జిల్లాకి మనకి రావాల్సిన అభివృద్ధి ఏది, మనకి గూడూరు పోర్టు ఏది, మనం అటు తిరుపతికి వెళ్ళిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో కావలి ఈ యొక్క జిల్లాలో చాలా కీలకంగా మనకి జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా ఒక కీలకమైన ఒక జిల్లా నిలబడిపోతుంది. అలాగే ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఈ యొక్క రామాయపట్నంతో పాటు ఆ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు కూడా మనం ఏపీఐసి ద్వారా మనం ఇండస్ట్రియల్ కారిడోర్ కింద మనం తీసుకురావబోతున్నాం. అలాగే మనకి కందుకూరు కావచ్చు, ఇటు కావలి కావచ్చు, ఇవన్నీ ఇండస్ట్రియల్ జోన్ కింద తీసుకురావాలనుకుంటున్నాం. ముఖ్యంగా మా సోదరుడు అలాగే మీ కావలి శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు కూడా ఆయన కోరిక మేరకే ఈరోజు ఇంత స్పందంగా అంటే ఈ ఒక ఎయిర్పోర్ట్ ఇంత తొందరగా రావటం కూడా, అలాగే దాంతోపాటు ఆయన కోరుకున్నట్టుగానే ఈ యొక్క రెండు ఛానల్స్ కెనాల్స్ వర్క్స్ ఏవి ఉన్నాయో, ఇది మన సంగం టు కావలి కనెక్టింగ్ కారిడర్, అది కూడా నేను ముఖ్యమంత్రి గారు ఆయన ఒక దృష్టికి తీసుకున్నది తొందరలోనే నేను శాంక్షన్ చేపిస్తాం. అలాగే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అనేది కోరు, కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అది కూడా ఇవన్నీ కాకుండా కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకి 55 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి ఈరోజు మనకి ఎస్పెషల్లీ కావలి పట్టణంలో మెయిన్ హై స్ట్రీట్ వే ఏది ఉందో 8 కిలోమీటర్లు అవన్నీ కూడా దాదాపు 6 లేన్ రోడ్ చేసుకుంటూ, అలాగే మొత్తం కొత్తగా మనకి రావాల్సిన డెవలప్మెంట్ కూడా ఈ మున్సిపాలిటీకి తీసుకురాబోతున్నారు. ఇవన్నీ కూడా మన ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారు చేసిన కృషి వల్ల ఈరోజు జరుగుతుంది. అలాగే నేను ఈ జిల్లా మంత్రిగా ఆయనకి ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఆయనకి ఏది కావాలన్నా మేము అందుబాటులో ఉంటాం. కావాల్సిన కావలి ప్రజలందరికీ కూడా మేలు చేస్తామని కూడా. కేరళలో పుష్పగిరి మెడికల్ కాలేజ్, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, లియో హాస్పిటల్లో ఎముకలు కీళ్ల విభాగంలో పనిచేసి, ఫోర్టీస్ హాస్పిటల్ బెంగళూరులో మోకాళ్లు మరియు తుంటి ఎముకల మార్పిడిలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ శశిధర్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఆర్థో గారు ఇప్పుడు కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న ఆనంద్ లాప్రోస్కోపిక్ మెటర్నిటీ అండ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇరకాల యాక్సిడెంట్ మరియు ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన సాయిబాబా గుడి ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి. పీఆర్సీ ఒప్పంద పత్రాలు దగ్ధం చేసిన కార్మికులు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 11వ పీఆర్సీపై జేఏసీ నాయకులు ఒప్పంద పత్రాలను కావలి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు దగ్ధం చేశారు. సోమవారం పట్టణంలోని 1వ డివిజన్ మస్టర్ పాయింట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నాయకులు వై రవి, పి పెంచలయ్య, షేక్ బాబు, టి మాల్కొండయ్య, ఎం పోలయ్య, వై క్రాంతి, పి సుబ్బారావు, శివకోటయ్య, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రేమంటే ఒక బాధ్యత, ప్రేమంటే ఒక భరోసా. మీ ఆరోగ్య పరిరక్షణలో నేనున్నానంటూ ఇచ్చే అత్యాధునికమైన లాప్రోస్కోపిక్, హిస్టెరోస్కోపీ, కాల్కోస్కోపీ పరికరాలతో సంతానలేమికి, గర్భకోశ వ్యాధులకు ప్రత్యేక చికిత్స మరియు ఆపరేషన్లు చేయబడును. మీ రవి నర్సింగ్ హోమ్. ఈ సేవా భాగ్యం మాకు కల్పించిన ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. రవి నర్సింగ్ హోమ్, కన్యకాపరమేశ్వరి గుడి వీధి, కావలి. ఎట్టకేలకు తెలుగుదేశం కావలి పట్టణ కమిటీ ఆవిర్భావం. అధ్యక్షుడిగా గ్రంథి ఆనాది శెట్టి. సుదీర్ఘకాలం విరామం తరువాత కావలి పట్టణ తెలుగుదేశం కమిటీ ఏర్పడింది. సోమవారం స్థానిక మన్యంగోపాలరెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఈ కమిటీ నూతన అధ్యక్షుడిగా మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంథి ఆనాది శెట్టి నియమితులైనట్లు సమాచారం. అలాగే ఉపాధ్యక్షుడిగా గుత్తుకొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శిగా జ్యోతి బాబురావులను నియమించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో టీడీపీ నెల్లూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ అత్యవసరంగా బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, నాయకులు గోడపాటి శ్రీనివాస్, చేజల్ల వెంకటేశ్వరరెడ్డి, దామచల్ల సత్య, మాలపాటి సుబ్బనాయుడు, మలిశెట్టి వెంకటేశ్వర్లు, బొగ్గరపు శ్రీనివాసులు, కాకి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంయుక్త సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు. స్థానిక సంయుక్త సేవా సంస్థ ద్వారా సోమవారం కావలి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటర్ విద్యార్థి చెన్నకేశవ కళాశాల ఫీజు కోసం టూ టౌన్ సిఐ మల్లికార్జునరావు చేతుల మీదుగా 3,000 రూపాయల నగదు సాయం అందజేశారు. అలాగే వెంగళరావు నగర్ రోడ్డు డివైడర్పై విద్యార్థులతో మొక్కలు నాటించారు. గుణపాటి మహేష్ రెడ్డి కుమారుడు రిత్విక్ పుట్టినరోజును కావలేరుగుంట గిరిజన కాలనీలో పేదల మధ్య జరిపించి ఆహారం పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షుడు సురేంద్ర, కానిస్టేబుల్ అయోధ్య కుమార్, హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షుడు ఘనీ భాష, నలంద పాఠశాల హెచ్ఎం ఫరీదా తదితరులు పాల్గొన్నారు. కావలిలో బీజేపీ బలపడాలి. జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్. కావలి పట్టణంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని, అవినీతి అరాచకాలను ఎదుర్కొనేలా బీజేపీ బలపడాల్సి ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక నమస్కార్ హోటల్లో బీజేపీ పట్టణ స్థాయి శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొని భరత్ కుమార్ దిశానిర్దేశం చేశారు. పట్టణ కమిటీ అధ్యక్షుడు కుట్టుబైన బ్రహ్మానందం, రాష్ట్ర కార్యదర్శి అంచిపాక కమల, వివిధ మోర్చాల నాయకులు జూపూడి వెంకట్రావు, బెల్లం సుధాకర్, రాజగోపాల్, బాలు యాదవ్, మందా కిరణ్, బెల్లంకొండ మాల్యాద్రి, పరుశు వెంకటేశ్వర్లు, దారా శ్రీనివాసులు, కామినేని ఉదయలక్ష్మి, లక్ష్మీప్రసన్న, స్వప్న తదితరులు పాల్గొన్నారు.